మన సంస్కృత వాంగ్మయంలో స్తోత్ర సాహిత్యానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ స్తోత్రం అనేటువంటి శబ్దం, స్తవ, స్తోత్ర, స్తుతి, నుతి అనేటువంటి శబ్దాలన్నీ కూడా సమానార్థాలుగా ప్రయోగింపబడుతూ వస్తున్నాయి. స్తోత్రము అనంటే స్తోత్రం చేయబడేటువంటి వ్యక్తి యందు ఉండేటువంటి గుణములను పొగడుట. స్తోత్రం చేయబడేటువంటి వ్యక్తిలో ఆ గుణాలు లేకపోయినా కొన్ని గుణాలను ఆరోపించి ఆ వ్యక్తిని పొగిడేటువంటి దానిని స్తోత్రం అని చెప్పడం అనేటువంటిది ఉంది. దీనికి శ్రీవత్సాంక మిశ్రులు, స్తోత్రం నామ కిమామనంతి కవయో యద్యన్యదీయాన్ గుణాన్ అన్యత్ర త్వసతోధిరోప్య ఫణితి సాతరిహి వంధ్యాత్వై అని దాన్నే ప్రమాణంగా తీసుకొని సహజంగా స్తోత్రము అనంటే గుణినిష్ట గుణాభివర్ణనం అని అంటారు. కానీ శ్రీవత్సాంక మిశ్రులు ప్రత్యేకించి ఒక వ్యక్తి యందు గుణాలు లేకపోయినా అతని యందు ఆరోపించి చెప్పడానికి కూడా స్తోత్రం అంటారు అని ఆ ప్రమాణంలో చెప్పడం వల్ల, స్తోత్రము అనంటే వ్యక్తి యందు లేకపోయినా గుణాలు కొన్ని గుణాలు ఆరోపించి చెప్పడానికి కూడా స్తోత్రం అని చెప్పడం అనేటువంటిది ఉన్నది. ఆ విధంగా స్తోత్రము అనేటువంటి శబ్దం ప్రయోగించబడుతూ వస్తున్నప్పటికీ స్తోత్రము అనంటే సహజంగా లోకంలో ఉండేటువంటి ప్రసిద్ధిని బట్టి దేవతలను స్తోత్రం చేయడం అనేటువంటిదే దాంట్లో ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నది. ఈ స్తోత్ర విధానం అనేటువంటిది వేదకాలం నుండి వస్తున్నటువంటి అంశం. వేదాలలో కూడా ఈ స్తోత్ర ప్రక్రియ అనేటువంటిది ఉంది. వేదాలలో ప్రధానమైనటువంటి వేదం ఋగ్వేదము అని అంటారు. ఆ ఋగ్వేదంలో రుచస్తుతవు, ఋగ్వేదం అనేటువంటి పదమే ఎలా వచ్చింది అనంటే రుచస్తుతవు అనేటువంటి ధాతువు నుండి ఉత్పన్నమైనటువంటి శబ్దం ఋగ్వేదం అనేటువంటి శబ్దం. ఆ ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాలన్నీ కూడా స్తోత్రపరాలుగానే ఉన్నాయి. ఋగ్వేదంలాగానే యజురధర్వ సామ వేదాలు కూడా స్తోత్ర పదములుగానే ఉన్నాయి అనేటువంటి అంశం మనం తర్వాత తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఋక్సామాలు రెండు కూడా ఒకే రకమైనటువంటి పోలికతో ఉండడం కనిపిస్తూ ఉంటుంది. ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాలే సామవేదంలో సప్తస్వర మిళితాలై గాన రూపంలో ఉండి, ఈ మంత్రాలే ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాలే సామవేదంలో ఉండి స్తోత్ర రూపాలుగా ఉన్నాయి అని. ముఖ్యంగా ఈ స్తోత్రాలన్నీ కూడా ఛందోబద్ధమైనటువంటివి. ఈ ఛందస్సుకు సంబంధించినటువంటి ఒక ఆఖ్యాయికను యజుర్వేదంలో చూడవచ్చు. బ్రాహ్మణంలో తే ఏ బ్రువన్ యో వై నశ్రేష్ఠో భూత్ తమవధిష్మా పునరిమగుంసువామహ ఇతి తంఛందోభిరసువంత తచ్ఛందసాంఛందస్త్వం అని ఛందోబద్ధమైనటువంటి స్తోత్రాలకు ఉండేటువంటి గొప్పతనాన్ని ఈ ఆఖ్యాయిక మనకు వివరిస్తూ ఉన్నది. ఒక సందర్భంలో దేవతలందరికీ కూడా పరస్పరం కలహం ఏర్పడిందిట. ఆ సందర్భంలో వాళ్ళల్లో ఉండేటువంటి ఒక సోముడు అనేటువంటి వాడిని ఆ దేవతలందరూ కలిసి చంపేశారు. ఆ తర్వాత వాళ్ళందరికీ పశ్చాత్తాపం కలిగింది. మనలో ఎవరైతే గొప్పవారుగా ఉన్నారో గొప్పవారుగా ఉండేవాడిని వధించాం మనం, అది చాలా తప్పు, మనం చేసినటువంటి పని కనుక పునర్విమగుంసువామహ ఇతి, అందువల్ల మళ్ళీ ఇతన్ని మనం పుట్టిద్దాము అని తంఛందోభిరసువంత ఆ సోముడు అనేటువంటి వాడిని, గాయత్రియాది ఛందస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ఛందస్సులన్నింటినీ కూడా ఉపాసన చేసి తదు ఉపాసన ద్వారా వాడిని పుట్టించారు. తచ్ఛందసాంఛందస్వం, అందుకని ఛందస్సు అని పేరు దానికి వచ్చింది అని వేదం చెప్తూ ఉన్నదనమాట. కనుక ఛందోబద్ధమైనటువంటి ఏ కృతులైతే ఉన్నాయో ఆ కృతులకి ఒకరిని పుట్టించేటువంటి శక్తి కూడా ఉన్నది అనేటువంటిది మనకు వేదం చెప్తూ ఉండడం వల్ల, వేదం చెప్పినటువంటి విధానాన్ని అనుసరించి ఆ వేదకాలం నుండి వస్తున్నటువంటి ఆ స్తోత్రబద్ధమైనటువంటి ఛందోరీతిని అనుసరిస్తూ తర్వాత కాలంలో ఈ స్తోత్రాలు లౌకికమైనటువంటి వాంగ్మయంలో, వైదిక వాంగ్మయంలో ఎలాగైతే స్తోత్రములు ఏర్పడ్డాయో ఆ విధంగా స్తోత్రాలు ఏర్పడ్డాయి అని స్తోత్రానికి ఉండేటువంటి వైశిష్ట్యాన్ని మనం చెప్పుకొని, సహజంగా స్తోత్రములన్నీ కూడా వేదాంతపరములే ఉండడమే సహజమైనటువంటి విషయం. కానీ స్తోత్రములలో ఎక్కువగా స్తుతిపరమైనవి, ఎదురుగా ఉండేటువంటి ఒక వ్యక్తిని పొగడటం అనేటువంటిదే దాంట్లో ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. కనుక ఇతిహాస పురాణాదుల్లోనూ వేదాల్లోనూ ఉండేటువంటి స్తోత్రములన్నీ ఏ దేవతనైతే మనం పొగడాలనుకుంటామో, పొగడాలనుకున్నటువంటి దేవతను పొగిడేటువంటి విధానంలోనే ఆనాటి స్తోత్రాలన్నీ ఉండినాయి. కానీ తర్వాత కాలంలో ఆ స్తోత్రాలు కొంచెం గుణాలంకారాది ఛందస్సులు, రసములు, దాంట్లో వేదాంత రహస్యాలు, శాస్త్ర విషయాలు ఇవన్నీ కూడా చేర్చి ఆ ఛందోబద్ధమైనటువంటి రీతిలో స్తోత్రాలు ఏర్పడేటువంటి విధానం తర్వాతి కాలంలో ఏర్పడింది. అసలు వేదాంతం అంటే ఏమిటి అంటే, వేదాంత విషయంలో తత్వహిత పురుషార్థాలను ఏదైతే చెప్తుందో దానికి వేదాంతము అని పేరు.
తత్వము అని అంటే ఈ లోకంలో మనకు కనిపించేటువంటి వస్తువులన్నిటిలో కూడా ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది అని తెలుసుకునేటువంటి పద్ధతిని తత్వ విషయం అని అంటారు. అలాంటి తత్వము తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి తత్వమును ఉపాసించేటువంటి విధానమును చెప్పేటువంటిది హితము. కనుక హితము అనేటువంటిది సాధనము అని అర్థం. తత్వము హితము అంటే ఈ సాధనము దేన్ని పొందిస్తుందో అది పురుషార్థం అనమాట. ఈ పురుషార్థాలు చతుర్విధాలుగా ఉంటాయి మనకి. ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనేటువంటిది చతుర్విధ పురుషార్థాలు. ఈ ధర్మం అనేటువంటి దాంట్లో కర్మము చేరుతుంది. తర్వాత అర్థము అనేటువంటిది ఇది ఈ ధర్మం బద్ధముగా పొందేటువంటి అర్థము కాకుండా ఈ అర్థము వల్లనే మనం వీటిని అనేటి ధర్మాన్ని కానీ కామాన్ని కానీ మోక్షాన్ని కానీ సాధించగలం. కనుక అర్థం అనేటువంటిది కూడా దీంట్లో ప్రధానమైనటువంటిది. ధర్మము, అర్థము, కామము మనకు ఉండేటువంటి కోరికలు మొదలైనటువంటివి. తర్వాత ఈ మూడిటి కంటే కూడా శాశ్వతమైనటువంటి పురుషార్థం ఒకటి ఉన్నది, ఇది మోక్షం అనేటువంటిది. ఆ మోక్షం అనేటువంటి పురుషార్థమే ప్రధానముగా కలిగినటువంటిది వేదాంతం. కనుక వేదాంతం అనేటువంటి శాస్త్రం ఉన్నటువంటి శాస్త్రాల్లో చాలా గొప్ప శాస్త్రముగాను బ్రహ్మ విద్యగాను వేదములకు అంతము వేద శిరస్సుగా చెప్పబడడం వల్ల వేదములలో కూడా చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలు మనకు తర్వాత ఉండేటువంటి పూర్వోత్తర భాగాలుగా విడదీసినటువంటి వేదములలో ఉత్తర భాగంగా చెప్పేటువంటిది గాను వేద శిరస్సుగాను చెప్పేటువంటి ఉపనిషత్తుల్నే వేదాంతముగా చెప్పడం అప్పటికే చాలా వరకు అందరిలోనూ ఒక రకమైనటువంటి గందరగోళం. ఈ ఉపనిషత్తుల్లో ఉండేటువంటి అంశాలన్నీ కూడా కొన్ని అభేద శృతులని భేద శృతులని ఘటక శృతులని ఇవన్నీ ఉండడం వల్ల వీటినన్నిటి కూడా సమన్వయం చేస్తూ చెప్పవలసినటువంటి అవకాశం ఆనాడే ఏర్పడినందువలన వేదవ్యాసులు దానికి బ్రహ్మసూత్రములని రాశారు అని అలా బ్రహ్మసూత్రములకు సంబంధించినటువంటి అంశం ప్రధానముగా కలిగినటువంటిది వేదాంత శాస్త్రం. దానికి ప్రోద్బలకంగా ఉండేటువంటి గీత అనేటువంటిది రెండవది. ఆ తర్వాత ఉండేటువంటి ఉపనిషత్తులు, ఉపనిషత్తులే ప్రధానం. ఉపనిషత్తులకు సంబంధించినటువంటి సూత్రాలు బ్రహ్మసూత్రాలు, అలాగే ఆ వాటిల్లో ఉండేటువంటి అంశాలు గీత, ఈ మూడు కలిపి ప్రస్థానత్రయము అని కొంతమంది చెప్తూ ఉన్నప్పటికీ విశిష్టాద్వైత వేదాంతంలో మాత్రం దీని ప్రస్థానత్రయము అని చెప్పకుండా ఏకం శాస్త్రం, ఇది ఒకే ప్రస్థానానికి ఒకే వేదాంత ప్రస్థానానికి సంబంధించినటువంటి మూడు గ్రంథాలుగా మాత్రమే విశిష్టాద్వైతులు అంగీకరిస్తారు. ఒకే ప్రస్థానం, మూడు ప్రస్థానాలు కావు. ఒకటే మోక్ష ప్రస్థానం, ఒకటే వేదాంత ప్రస్థానానికి సంబంధించినటువంటి మూడు గ్రంథాలుగా విశిష్టాద్వైతులు దీన్ని తీసుకొని ఈ మూడు కలిపి వేదాంత శాస్త్రంగా పరిగణిస్తారు. స్తోత్రములలో వీటికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైనవి అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే మనకు భగవద్ యామున మునులు ఎప్పుడైతే కాంతాచతుశ్లోకి స్తోత్రరత్నము అనేటువంటి స్తోత్రములు రచన చేశారో ఆ తర్వాత ఉండినటువంటి కాలంలో ఉండేటువంటి ఆచార్యులు ఎక్కువగా ఇలాంటి వేదాంత పద్ధతిలో స్తోత్ర రచన చేయడం అనేటువంటిది చేసినట్లుగా మనకు చరిత్ర ద్వారా తెలుస్తూ ఉన్నది. ఇంతకుముందు యామునమునుల కంటే ముందు స్తోత్రాలు ఉండవచ్చునుగాక. శంకరాచార్యుల వారు లేదా ఇతర సంప్రదాయస్తులు చేసినటువంటి స్తోత్రాల్లో కూడా ఎక్కువగా భగవత్ స్తుతి, వారు ఏ దేవతనైతే స్తోత్రం చేయదలుచుకున్నారో ఆ దేవతకు సంబంధించినటువంటి దేవతా ప్రశంస మాత్రమే స్తోత్రాల్లో ఉన్నాయి. దేవతా ప్రశంసతో పాటుగా వేదాంత విషయాలో శాస్త్ర విషయాలో అవన్నీ కూడా కలిసి ఉండడం అనేటువంటిది మనకు ఈ భగవద్ యామునమునుల కాలం నుంచి ప్రారంభమైనట్టుగా మనకు కనిపిస్తుంది. కనుకనే విశిష్టాద్వైత వేదాంతంలో వాళ్ళు అంగీకరించినటువంటి స్తోత్రాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి రచన మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు భగవద్ యామునమునులకు సంబంధించినటువంటి స్తోత్రాల్లో కాంతాచతుశ్లోకి, స్తోత్రరత్నం ఈ రెండు ప్రధానమైనటువంటివి. వారు రచించినటువంటి ఆ స్తోత్రాలను అనుసరించే రామానుజుల వారు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి శ్రీవత్సాంక మిశ్రులు, పరాశర భట్టర్, వేదాంత దేశకులు మొదలైనటువంటి విశిష్టాద్వైత సంప్రదాయ ప్రవర్తకులంతా కూడా అదే పద్ధతిని అనుసరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ విశిష్టాద్వైత సిద్ధాంతంలో పురుషకారము సాధన అంశంలో, అంటే మనకు తత్వము హితము పురుషార్థము అని చెప్పినటువంటి దాంట్లో తత్వము హితము అనేటువంటి దాంట్లో తత్వం ఏమిటి అనేటువంటిది ప్రశ్న. తత్వం ఏమిటి అని అంటే మూడు తత్వాలు ఉన్నవి అని విశిష్టాద్వైత సిద్ధాంతం. ఆ మూడు తత్వాల్లో ప్రకృతి, జీవుడు, పరమాత్మ అనేటువంటి మూడు తత్వాలు సత్యము అని, ఈ మూడు తత్వాలలో ప్రకృతి, జీవుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా పరతంత్రులు అని, ఈ ప్రకృతి, జీవుడు అనేటువంటి వారిని ఇద్దరిని కూడా ప్రేరేపించేటువంటి వాడు, వీళ్ళనిద్దరిని కూడా నడిపించేటువంటి వాడు వారి లోపల ఉండేటువంటి ఈశ్వరుడు అని, కనుక అతనికి ఈశ్వరుడు, ఈశ్వరః అని పేరు వచ్చింది అని, ఈశతే అని.
ఈశతే అనేటువంటి ధాతువు వల్ల దానివల్ల ఏర్పడినటువంటి ఈశ శబ్దం వల్ల ఆయన వీళ్ళని ప్రేరేపకుడుగా ఉంటాడు. కనుక వీళ్ళిద్దరిని జీవుణ్ణి ప్రకృతిని ఇద్దరిని కూడా ప్రేరణ చేసి వీళ్ళని ముందుకు నడిపించేటువంటి వాడు పరమాత్మ అని ఈ మూడు తత్వాలు సత్యము అని మనకు విశిష్టాద్వైత వేదాంతం చెప్తూ ఉన్నది. దీంట్లో ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడి లక్షణమేమిటి, ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు, అతన్ని పొందడానికి చేసేటువంటి సాధనం ఎలాంటిది, చేసేటువంటి సాధనంలో ముఖ్యమైనటువంటి సాధనమేమిటి, ఆ ముఖ్యమైనటువంటి సాధనముతో అతన్ని చేరేటప్పుడు ఇంకెవరిదైనా పురుషకారం లాంటిది కావాలా అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలను మనకు వివరిస్తూ మనకు కాంతాచతుశ్లోకి అనేటువంటి స్తోత్రాన్ని నాలుగు శ్లోకాలలో మనకు భగవద్యామనమునులు మనకు చెప్పారు. ఆ తర్వాత స్తోత్రరత్నంలోనూ చెప్పారు. అంతేకాకుండా దీనికి వేదాంతానికి ఉండేటువంటి అంశాలను వ్యాఖ్యాతలు చాలా అద్భుతంగా మనకు వర్ణించి చెప్తారు. వేదాంతములో ఎప్పుడో కనిపించినటువంటి విషయాలు, కనిపించినటువంటి తత్వాల విషయం పక్కన పెట్టేసి అందరికీ తెలిసినటువంటిది, అందరికీ కావలసినటువంటిది వేదాంతంలో ముఖ్యంగా తైత్రీయోపనిషత్తులో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని నాలుగు అంశాలు ఉన్నాయి. ఇవి వీటికి అర్థం వారి నలుగురిని కూడా చక్కగా గౌరవించాలి అని. వీటికి సంబంధించినటువంటి అంశము మనకు భగవద్యామనములు అదే విధంగా కీర్తిస్తూ చెప్పారు. మాతృదేవోభవ అనేటువంటి దానిని గౌరవిస్తూ కాంతాచతుశ్లోకి అనేటువంటి స్తోత్రాన్ని చెప్పారు అని. అంతేకాకుండా స్తోత్రరత్నంలో కూడా ఈ నలుగురిని కీర్తించడం మనకు కనిపిస్తుంది. ఈ నలుగురిలో ఆచార్యులనే ప్రారంభించి నమోచింత్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశే భూయో నమో అపరిమితాచ్యుత భక్తితత్వ జ్ఞానామృతాబ్ధి పరివాహ శుభైర్వచోభి ఇలాగా మూడు శ్లోకాలలో ముందుగా ఆచార్య ప్రార్థన చేసి నమ్మాళ్వార్లను ప్రార్థన చేసి ఇలాగ ఒక ప్రార్థనా క్రమంలో ఆచార్యులు తల్లి తర్వాత భాగవతోత్తములు అతిథి శబ్దం వలన ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అతిథి శబ్దం అతిథి దేవోభవ అని చెప్పినటువంటి ఆ శబ్దం వలన మనకు ఎవరు చెప్పబడుతున్నారు అనంటే అతిథులు భాగవతోత్తములే. కనుక భాగవతోత్తములను కీర్తించినటువంటి విషయం తవదాస్య సుఖైక సంజ్ఞనాం భవనేష్వస్త్వ కీట జన్మమే ఇతరావసథేషు మాస్మభూతు అపిమే జన్మ చతుర్ముఖాత్మన సకృత్వదాకార విలోకనాశయ త్రిణీకృతానుత్తమ భుక్తిముక్తిభిః మహాత్మభిర్మామవలోక్యదాన్నయ క్షణేంపితే యద్విరహోతి దుస్సహ అని ఆ మూడు శ్లోకాలలో క్షణేపితే యద్విరహోతి దుస్సహ విరహోపి దుస్సహ విరహోతి దుస్సహ రెండు రకాల పాఠాలు ఉన్నాయి. ఈ విధంగా వారు భాగవతోత్తముల్ని కీర్తించారు ఆ స్తోత్రంలో. అదేవిధంగా తయా సహాసీన మనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామని అని దాంట్లో అమ్మవారిని కీర్తిస్తూ ఆ స్తోత్రరత్నంలో కూడా అమ్మవారిని కీర్తిస్తూ భాగవతోత్తముల్ని కీర్తిస్తూ ఆచార్యుల్ని కీర్తిస్తూ దాంతోపాటు భగవద్ భాగవత ఆచార్య పురుషకార భూతురాలైన అమ్మవారిని ఇలాగా నాలుగు స్తోత్రరత్నంలో చేసినప్పటికీ ఈ భగవద్ భాగవత ఆచార్యులు చేసేటువంటి ఉపకారం కంటే కూడా పురుషకార భూతురాలైనటువంటి అమ్మవారు చేసేటువంటి ఉపకారం మహోపకారం. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంతాచతుశ్లోకి అనేటువంటి స్తోత్రాన్ని ప్రత్యేకించి వారు చేశారు. దాంట్లో ఆ కాంతాచతుశ్లోకిలో అమ్మవారి పురుషకారాన్ని చెప్పడం ఈ విశిష్టాద్వైత సిద్ధాంతంలో అమ్మవారి పురుషకారం అనేటువంటిది ప్రధానము అని. తత్వం ఏమిటి అనంటే పరమాత్మ ఈశ్వరుడు అనేటువంటి తత్వం శ్రీమన్నారాయణుడే అని, ఆ శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించడానికి పురుషకార భూతురాలైనటువంటి అమ్మవారిని ఆశ్రయించి తద్వారా ఆయన్ని ఆశ్రయించాలి అని, పురుషకారాన్ని మధ్యలో పెట్టుకుని ఆశ్రయిస్తే అది హితము అని మనకు చెప్పడం అనేటువంటిది ఈ విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి అంశములను దీంట్లో మనకు చెప్తూ మనకు వారు చెప్పినటువంటి కాంతాచతుశ్లోకి ప్రారంభంలోనే కాంతస్తే పురుషోత్తమ ఫణిపతి శయ్యాసనం వాహనం వేదాత్మ భేగేశ్వర యవనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాది స్వరవ్రజ సరయితస్త్వద్దాసదాసీగణ శ్రీరిత్యేవ చ నామతే భగవతి భ్రూమః కథం త్వాం వయం. అమ్మ నిన్ను ఎలా స్తోత్రం చేయగలం, నీ యొక్క మహిమ చాలా గొప్పది కదా, నీ భర్త సాక్షాత్తు పరమాత్మ, అలా నువ్వు పడుకునేటువంటి ఆసనము కానీ, నువ్వు ఏం చేసి ఉండేటువంటి ఆసనము కానీ, నీవు పడుకునేటువంటి శయ్య కానీ అది ఫణిపతి ఆదిశేషుడు, నీకు వాహనము గరుత్మంతుడు, ఆయన ఎవరు వేదాత్మ అని, వేద పురుషుడే, వేదమే మూర్తి భవించినటువంటి వాడు అలాంటి వాడు అని ఇలాగా ఆమె యొక్క గొప్పతనాన్ని అంతా చెప్తూ అంత గొప్పతనం కలిగినటువంటి నిన్ను మేము ఎలా స్తోత్రం చేయగలం, కథం త్వాం వయం ఎలా స్తోత్రం చేయగలం, నిన్ను కథం త్వాం వయం భ్రూమహ అని అంటారనమాట. కనుక ఆ విధముగా ప్రారంభించినటువంటి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మనకు అందరికి కనిపించేటువంటిది ఆయన నైత్యానుసంధానం, నేను ఎలా ఆమెను స్తోత్రం చేయగలము అని. కానీ మనకు వేదాంత అంశంలో చూసినట్లయితే దేవతా స్తుతిలో ఉండేటువంటి దానికి దీనికి ఉండేటువంటి ఒక చిన్న వ్యత్యాసం మనం చూసినట్లయితే ఇతర దేవతా స్తుతిలో పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉండేటువంటి స్తుతుల్లో నేరుగా
వెళ్ళి ఇది లాంటి నైత్యానుసంధానం దాంట్లోనే ఉంటుంది ఉంటుంది, కానీ ఒక క్రమ పద్ధతి లేకుండా ఎక్కడో మధ్యలో ఎక్కడో తమ యొక్క నైత్యానుసంధానం చెప్పడం, ఒక స్తోత్రమే ప్రారంభించిన ఇలాంటివన్నీ కనిపిస్తాయి. కానీ ఒక క్రమ పద్ధతి అంటే ప్రారంభంలోనే స్తోత్రానికి ఉద్యుక్తుడై స్తోత్ర ఉద్యమ సమయంలోనే నేను ఇంత చాలా తక్కువ వాణ్ణి, మహిమాన్నవ శీకరాణు శక్యో నమాతుమపి సర్వపితామహాద్యై స్తోత్ర ముజ్జదాయ మహ్యం నమోస్తకవయే నరపత్రపాయ. అంటే నేను ఇలా స్తోత్రం చేయదలుచుకున్నాను, వేదములు బ్రహ్మాదులు కూడా స్తోత్రం చేయలేని నిన్ను స్తోత్రం చేయదలుచుకున్నానే మహ్యం నమోస్తు, నాకే నేను నమస్కారం పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చేయలేని పని నేను చేస్తున్నానని ఇలాగ చెప్పేటువంటి ఒక అంశం నైత్యానుసంధానంలోనే ఒక క్రమ పద్ధతిలో ఆరంభంలోనే చెప్పడం, ఆ తర్వాత స్తోత్రం చేయడం ఇలాంటివన్నీ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా అమ్మవారిని స్తోత్రం చేసేటువంటి అంశంలో భగవద్ యామున మునులు మనకు పురుషకారము అనేటువంటి తత్వం, పురుషకారభూతురాలైనటువంటి అమ్మవారి యొక్క అంశాన్ని మనకు చెప్తూ ఉన్నారు. వైష్ణవ సిద్ధాంతంలో అమ్మవారు ఇక్కడ పురుషకారభూతురాలుగా ఉంటారు, పరమపదంలో ఆమె స్వామినిగా ఉంటారు, అక్కడ కైంకర్య ప్రతి సంబంధిగా ఉంటారు. విశిష్టాద్వైత సిద్ధాంతంలో తమసఃపరస్తాత నుండేటువంటి ఆ పరమపదంలో ఈ జీవుడు వెళ్ళి చేసేటువంటి పని ఏంటంటే కైంకర్యమే, అక్కడికి వెళ్ళి చేసేటువంటి కైంకర్యము ఎవరికి అనంటే భగవంతుడికి చేసేటువంటి కైంకర్యం. ఆ భగవంతుడికి చేసేటప్పుడు ఇంకెవరన్నా ఆయనతో పాటు ఉంటారా అనంటే అక్కడ కూడా అమ్మవారు ఉంటారట. ఈషత్వత్ కరుణా రిరీక్షణ సుధా సంధుక్షణా ద్రక్ష్యతే నష్టం ప్రాక్ తదలాభత స్త్రిభువనం సంప్రత్యనంతోదయం శ్రేయోన హ్యరవింద లోచన మనఃకాంతా ప్రసాదాదృతే సంసృత్యక్షర వైష్ణవాధ్వసు నృణాం సంభావ్యతే కరిహిచిత్. అమ్మవారి కటాక్ష వీక్షణములు గనక ఎవరి మీద పడలేదో పడనటువంటి వాడిని భగవంతుడు రక్షించడు. భగవంతుడు రక్షించడము అనంటే ఇక్కడ ఉండేటువంటి లౌకికమైనటువంటి రక్షణమే కాకుండా మోక్షమును కూడా కలుగజేయడు. కనుక సంస్కృతి అక్షర వైష్ణవాధ్వసు, సంసారమే కాకుండా సంసార అక్షరము, అక్షరం తర్వాత వైకుంఠము, ఇలా మూడు చోట్ల కూడా పరమాత్మ రక్షిస్తాడు అనేటువంటి అంశాన్ని మనకు ఆ శ్లోకంలో వారు తెలియపరిచారు. ఇలాగా విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి పురుషకార సంబంధాన్ని చెప్పడం, దాంతోపాటు శరీర శరీరభావ సంబంధ సామానాధికరణ్యం, ఆ వైష్ణవ సంప్రదాయంలో ప్రధానమైనటువంటి ప్రతితంత్రము అని అంటారు, ఆ శరీర శరీరభావ సామానాధికరణ్యాన్ని, ఆ తర్వాత ప్రపత్తికి సంబంధించినటువంటి అంశాన్ని సాధనకు సంబంధించి శరీర శరీరభావ సామానాధికరణ్యాన్ని, తర్వాత సద్బ్రహ్మాత్మ పదాలన్నీ కూడా భగవంతుణ్ణే ఎలాగ చేరతాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా స్తోత్రాల్లో మనకు శ్రీవత్సాంక మిశ్రులు సద్బ్రహ్మాత్మపదై త్రయీశిరసి ఏనా ఏ నారాయణోక్త్యా తథా వ్యాఖ్యాతో గతిసామ్యలబ్ధ విషయానన్యత్వ బోధోజ్వలై నిస్తుల్యాధిక మద్వితీయ అమృతం తమ్ ముండరీకే క్షణం ప్రారూఢశ్రీయమాశ్రయ వనగిరేహే కుంజోదితం సుందరం అని ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి సత్ బ్రహ్మ ఆత్మ అనేటువంటి పదాలలో ఈ పదాల్లో ఉపనిషత్తులు చెప్పినాయి. బ్రహ్మ ఎవరు అనంటే పరబ్రహ్మ సత్ అని చెప్పబడతాడు. సదేవ సోమ్యదమగ్ర ఆసీత్, బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్, తర్వాత ఆత్మావా ఇదమగ్ర ఆసీత్, ఇలాగా చెప్పిన తర్వాత చివరికి ఏకోహవై నారాయణ ఆసీత్ న బ్రహ్మానేశాన ఇలా చెప్తూ వచ్చారు. ఇలా చెప్పిన తర్వాత వీటికి దానికి సంబంధం ఏంటి, అన్ని చోట్ల అన్ని ఇన్ని పదాలు చెప్పినప్పుడు ఇంతమంది పరమాత్మలు ఉన్నారా అంటే కాదు, ఒక్కడే పరమాత్మ, ఎలా చెప్పాలి అనంటే గతి సామాన్య న్యాయం అని ఒక గతి సామాన్య న్యాయం చెప్పి అది మనకి నేను మీమాంసలో పశునాయజేత అంటే తర్వాత ఆ పశువు ఎవరు అనంటే ఛాగస్య ఉపాయామేధస అని తీసుకొని ఎలాగైతే ఈ ఛాగమే పశువు అని చెప్పాలన్నారో ఆ విధంగా చెప్పాలి అని వీటన్నిటికీ ఇక్కడ సద్బ్రహ్మాత్మపదై త్రయీశిరసి ఏ యో నారాయణోక్త్యా తథా అని ఆ శ్లోకంలో చక్కగా వారు వివరించారు. ఇలాగా స్తోత్రాల్లో చూసినట్లయితే మనకు పంచస్తవాల్లో, ఆ తర్వాత మనకు వేదాంత దేశకులు చెప్పినటువంటి వరదరాజ పంచాశత్ మొదలైనటువంటి స్తోత్రాల్లో వాటిల్లో అన్నిట్లో కూడా మనకు అంగాయస్తం ఉత్తర శతకంలోనూ ఎంత ఎన్ని విషయాలు ఉన్నాయంటే ఈ విశిష్టాద్వైత సిద్ధాంతానికి సంబంధించినటువంటి వేదాంత విషయములన్నీ ఉన్నాయి. అహం విరమామి, స్వస్తి, జై శ్రీరామ్.